गुड ईवनिंग वेलकम टू टीवी फाइव टॉप स्टोरी आंध्र प्रदेश व्यवस्था सजावुगा नडवटं लेदु असल व्यवस्थल्नि ध्वंसं चेसिन गौरवनीय मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु गानी वारी पार्टी गानी राबोये तरालकु एं चेप्तुंदो अर्थं कालेदु ఒక్క పనైన సరిగ్గా చేసిందంటే చేయలేదనే చెప్పాలి. సంక్షేమ పథకాల పేరిట ఎంత దుర్వినియోగం అవుతుందో మనం చూసాం. 2 లక్షల కోట్ల రూపాయలు ఒక అది కూడా తక్కువే పంచినట్టుగా చెప్పి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయాయో కూడా తెలియదు. 10 లక్షల కోట్ల అప్పు తెచ్చిన ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లు మాత్రం ఖాతాలేసింది. కానీ 75% 8 లక్షల కోట్లు ఎటుపోయాయో తెలియదు. సంక్షేమ పథకాలు గౌరవనీయ ముఖ్యమంత్రి ఎంటి రామారావు గారి దగ్గర నుంచి మిగతా ముఖ్యమంత్రులు చివరికి రాజశేఖర్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు ఎంతో అందించారు. కానీ వాళ్ళెవ్వరికి కూడా వాలంటరీ లాంటి వ్యవస్థ లేదు. ఇటువంటి సచివాలయ వ్యవస్థ లేదు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేపట్టే వ్యవస్థ లేదు. వారంతా కూడా ఎన్నికైన సర్పంచ్లు ఎన్నికైన వార్డ్ మెంబర్లు ప్రభుత్వ అధికారులు విఏఓలు విఆర్ఓల తోటి నేరుగా సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు. వారందరూ కూడా రిజర్వేషన్లతో సహా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లను అనుసరించి వారికి పోస్టింగులు ఉండేవి. వారికి రిక్రూట్మెంట్ కూడా ఉండేది. ఒక పద్ధతి ఉండేది. ఎవరిని ఎన్నుకోవాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసో వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఎవరి కింద వాళ్ళు పనిచేయాలి, తప్పు చేస్తే ఎవరు యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా ఉండేది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 73-74 సవరణ తర్వాత సర్పంచ్లకు ఇతరులకు ఏమేం పవర్స్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి పొలం లేదు, ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలి అనే దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం. ఇక పోలవరం కట్టేది లేదు, అమరావతి నిర్మించేది లేదు, రోడ్లు వేసేది లేదు, ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు కట్టేది లేదు, ఒక్క పరిశ్రమ కూడా రాదు. ఇక 3 రాజధానుల ముచ్చట కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో చక్కగా ఢిల్లీ వెళ్తే ఎటువంటి దెబ్బలు తగులుతాయి, అంత దెబ్బలు తగిలి అది రేపు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల వాస్తవం. ఆ దుర్వ్యవస్థని రద్దు చేయాల్సిందే. అయితే అందరూ వాలంటీర్లు తప్పు చేశారంటే కాదు. ఏ వ్యవస్థలో కూడా అందరూ తప్పు చేయరు, అందరూ దుర్మార్గులు కారు. కానీ వ్యవస్థ లోపభూయిష్టమైంది. అది దానికి రిక్రూట్మెంట్ ఉందా, ఎగ్జామ్ రాశారా, రిజర్వేషన్స్ ఫాలో అయ్యారా, ఎస్సీ ఎస్టీలకు సమాన పాలు ఇచ్చారా, బీసీలకు సింహభాగం ఇచ్చారా, ఇవ్వలేదు. అందుకే ఆ వ్యవస్థ మంచి వ్యవస్థ కాదంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా సరే ఆ వ్యవస్థల లోపాలు బయటపెట్టిన తర్వాత కేవలం ఎన్నికల కోసం వైసీపీ కార్యకర్తలే వాలంటీర్ల రూపంలో ఉండి వంకర పనులు చేస్తున్నమాట వాస్తవం. మరి వైసీపీ కార్యకర్తలు అలాగాకి ఎలా ఉంటారు? అందరిని అంటలేదు, కొంతమంది డెఫినెట్గా అలానే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్. అసలు ఈ వాలంటీర్లని నియమించేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించలేదన్నది విజయసాయి రెడ్డి గారి మాటలు ఒకసారి ఇద్దాం. ప్లీజ్ కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇంచుమించుగా 3 లక్షల పైసలకు వాలంటీర్స్ ని నియామకం చేయడం జరిగింది. ఒక మిత్రుడు చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాకి రిజర్వేషన్ కల్పించాలని. అది అధికారికంగా మనం అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇస్తే కోర్టు కొట్టేస్తాం, అది చట్టవిరుద్ధం కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పనిచేశారో వారికి దాంట్లో అవకాశం కలిగేలా పార్టీ ఆ యొక్క బాధ్యతను చేపట్టింది అన్నటువంటి విషయం మీకు తెలియకపోవాలి. దానికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఇంచుమించుగా దాన్ని మనం విజయం సాధించామని చెప్పుకోవాలి. ఇటువంటి ఎన్ని కూడా సభాముఖంగా చెప్పలేము. ఏం చేశామన్నటువంటిది
అఫీషియల్ గా ఉత్తర్వులు ఇవ్వాలి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మా దగ్గరికి కూడా రావడం లేదు. ఎవరు వాలంటీర్లు ఎవరు ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంగా. మీ ఎవరు చెప్తే వాళ్ళే వాలంటీర్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంగా. మీ ఎవరు చెప్తే వాళ్ళే వాలంటీర్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంగా. మీ ఎవరు చెప్తే వాళ్ళే వాలంటీర్లు. ఎట్లా వచ్చారు వాళ్ళు? మీరు చెప్తేనే. ఊర్లో సుబ్బయ్య ప్రెసిడెంట్ గారు ఏమండి ఎవరిని పెట్టమంటో మనాన వాళ్ళని పెట్టండి అంటే పెట్టాం అంతేనా? లేదు మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టామా? నేను మనవి చేస్తున్నా ఆ వాలంటీర్లందరూ కూడా మీరు చెబితేనే వచ్చిన వాలంటీర్లు. అవసరం తీసేస్తాం చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం, మళ్ళా కొత్త వాళ్ళు వేసేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లాంటి వారు. వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లాంటి వారు. వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న. ఇది మన విజయసాయిరెడ్డి గారేమో 90% కార్యకర్తలకి అడ్జస్ట్ చేశాము దీంట్లో అని చెప్పారు. ఎవరైతే రాలేదో మిగతా వాళ్ళకి వేరే విధంగా కూడా చూస్తామని చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అని చెప్పేశారు. ఇక అంబటి రాంబాబు గారు ఇంకో అడుగు ముందుకేసి ఇంకా స్పష్టంగా చెప్పారు, వీళ్ళంతా కూడా కార్యకర్తలే, మేం చెప్పిన వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇచ్చారు, మాకు తెలిసిన సర్పంచులు మా కార్యకర్తలు అని చెప్పేశారు. కార్యకర్తలు కనుక వైసీపీ ప్రభుత్వానికి పనిచేయకపోతే తీసేస్తామని చెప్పట్ల వైసీపీ పార్టీకి పనిచేయకపోతే తీసేస్తామని చెప్పారు అంబటి రాంబాబు గారు. ఈ రెండు ఉదాహరణలు సరిగ్గా న్యాయస్థానంలో పవన్ కళ్యాణ్ గారు కనుక చెప్పగలిగితే, నేర్పరితనం ఉంటే, మన శంకర్ దిలీప్ గారు లాంటి వాళ్ళు అడ్వకేట్స్ కనుక పెట్టుకుంటే డెఫినెట్గా ఈ వ్యవస్థ మీద రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రెండు దృష్టాంతాలు చాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా హర్తాలు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడ్డారని, ఏవేవో కూతలకు వస్తున్నారు చాలామంది, వాళ్ళ పేర్లు ఎందుకు లేండి ఇక్కడ? అసలు ఆ వాలంటీర్లని ఎవరు పురిగొల్పారో ఒక చిన్న వీడియోలో చూద్దాం. పీసీఆర్ అంటే ఏంటో మేము అందరూ చూపిస్తాం. కాబట్టి మన వాలంటీర్స్ అందరికీ నేను ఈ విషయంగా మన రాష్ట్రంలో ఉండే వాలంటీర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం ఇప్పటి వరకు ఎలా పనిచేసామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, అంతకంటే రెట్టింపు శ్రద్ధతో మనం అందరూ కూడా పనిచేసి మళ్ళీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారినే మనం సీఎంగా చేసుకుని ఇలాగే కలిసికట్టుగా మన వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ గా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఇంత కించి పరుస్తున్నారు అంటే ఆయన క్షమాపణ చెప్పాలి, వీలైతే అరెస్ట్ కూడా చేయాలి అని కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మీపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి తెలియపరుస్తారు. అంటే ఒక రిపోర్టరు ఆ మేడం గారిని, ఆ వాలంటీర్ మేడం గారిని అడిగారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకేదో అంటున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏం మాట్లాడారంటే నేను వినలేదన్నా, నాకు తెలియదన్నా అంటే ఎవరో పురిగొలిపితే మాట్లాడుతున్నారు. అంతకుముందు వాలంటీర్ ఏమో మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటున్నారు. ఇవన్నీ చాలండి, ఈ ఉదాహరణలు చాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుందో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కరెక్ట్గా చెప్పారో, ఇప్పుడున్న బైట్స్ ఒక్కటి చాలు మనకి.